నమస్కారం మహాశివరాత్రి అనగానే మనము శివుడికి అభిషేకం చేయాలి ఉపవాసము జాగరణ చేయాలి అనేవి మనం అనుకుంటూ ఉంటాము అయితే అసలు మహాశివరాత్రి విశిష్టత ఏమిటి ఈ రోజు జాగరణ ఎందుకు చేయాలి అలాగే ఉపవాస దీక్ష గురించి కూడా విశేషాలు తెలుసుకుందాము అసలు భగవంతుడికి పుట్టుకే లేదు కాబట్టి ఆయనకి పుట్టినరోజు అనేదే ఉండదు అందులోను శివుడికి స్వయంభూ ఆత్మభూ అనే పేర్లున్నాయి తనంతట తాను కలిగినవాడు అని అర్థము కలిగినవాడు లేదంటే ఉన్నవాడు అని రెండర్ధాలు కూడా ఉన్నాయి భగవంతుడు ఎప్పటి నుంచో ఉన్నవాడే కానీ ఈ సమస్త జగత్తును అనుగ్రహించడం కోసం తనను తాను వ్యక్తం చేసుకుంటాడు వ్యక్తం అవ్వడాన్ని కలగడం అని అంటారు అందుకనే శివుడికి భౌడు అనే పేరు కూడా ఉంది మహాశివరాత్రి ప్రత్యేకత ఏమిటంటే సృష్టి ఆరంభంలో పరమాత్మ తనను తాను ఒక దివ్యమైన అగ్ని స్తంభాకృతిలో ప్రకటించుకున్నాడు ప్రకటించుకుని వ్యక్తమయ్యాడు అలా వ్యక్తమైన రోజు మహాశివరాత్రి అని చెప్పబడుతోంది ఇది భగవంతుడు తనకు తాను ప్రకటించుకున్న రోజు అని భావించవచ్చు దీనికి సంబంధించి పురాణ కథ కూడా ఉంది బ్రహ్మ విష్ణువుల మధ్య పరమేశ్వరుడు ఒక మహాలింగంగా ఆవిర్భవించి తన ఆది మధ్యాంత తత్వాన్ని ప్రకటించాడు అని చెప్తున్నారు అయితే కొన్ని పురాణాల ప్రకారం మాఘబహుళ చతుర్దశి నాడు అర్ధరాత్రి సమయంలో పరమేశ్వరుడు అగ్నిలింగంగా ఆవిర్భవించాడు అని చెప్తున్నాయి కానీ మహాశివరాత్రికి సంబంధించిన అంశాలలో మార్గశీర్ష మాసం ఆరుద్ర నక్షత్రం నాడు పరమేశ్వరుడు ఒక మహా అగ్నిలింగంగా ఆవిర్భవించాడు అని చెప్పారు ఆ ఉద్భవించిన మహాలింగం తుది మొదలు తెలుసుకోవాలని బ్రహ్మ విష్ణువులు ప్రయత్నించారు అందులో బ్రహ్మ హంస రూపంతో పైకి వెళ్తే విష్ణువు వరాహ రూపంతో కిందికి వెళ్లారని కానీ వారిద్దరు తుది మొదలు తెలుసుకోలేకపోయారు వారు పరమేశ్వరుడిని శరణు వేడగా ఆ పరమేశ్వరుడు వ్యక్తమై వారికి తన తత్వాన్ని తెలియజేశాడు అప్పుడు బ్రహ్మ విష్ణువులు శివారాధన చేశారు వాళ్ళు శివుడిని ఆరాధించిన రోజు మాఘబహుళ చతుర్దశి అర్ధరాత్రి సమయం ఆనాటి నుండి శివలింగారాధన వ్యాప్తి చెందింది బ్రహ్మ విష్ణువుల నుండి దేవతలు దేవతల ద్వారా ఋషులు ఋషుల ద్వారా సమస్త ప్రపంచము తెలుసుకుంది ఈ విధంగా పరమేశ్వరుడు తనను తాను వ్యక్తం చేసుకుని తన ఆరాధనను బ్రహ్మ విష్ణువుల ద్వారా వ్యాప్తి చేసిన రోజు మాఘబహుళ చతుర్దశి మనము సంవత్సరం మొత్తం శివారాధన చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఈ ఒక్కరోజు శివుడిని ఆరాధించడం వల్ల అంత ఫలితం వస్తుందని మనకు శాస్త్రం చెప్తోంది అమావాస ముందు రోజైన కృష్ణపక్ష చతుర్దశి అంటేనే శివుడికి మహాప్రీతికరమైన రోజు అందుకే ప్రతి మాసంలోనూ వచ్చే కృష్ణపక్ష చతుర్దశిని మాసశివరాత్రి అని అంటాము మహాశివరాత్రి విశిష్టత తెలుసుకుందాము అసలు శివరాత్రి రోజు ఉపవాసం జాగరణ ఎందుకు చేయాలి అనే విషయాలు తెలుసుకుందాము శివరాత్రిలో ప్రధానమైన నియమాలు ఉపవాసం జాగరణ మనము ఉపవసించి జాగరణ చేసి ఒక రోజును నాలుగు గంటలకు ఒక మారు చొప్పున ఆరు భాగాలుగా చేసి షట్కాల శివ పూజ చేయడం కనిపిస్తుంది అలా వచ్చినప్పుడు అర్ధరాత్రి సమయం కూడా పూజ వస్తోంది అలా పూజ చేస్తూ కాలం గడపడం దాంతో పాటు భగవత్ సంకీర్తన జపము శివక్షేత్రాలు సంచరించడము శివాలయంలో ఉండడము ఏదో విధంగా శివమయంగా శివ భావనతో కూడిన జాగరణ చేయాలి శివుడు నిత్యం ఎలుకువగా ఉండేవాడు ప్రళయకాలంలో ప్రపంచానికి విశ్రాంతి ఇస్తాడు ప్రపంచం అంతటికీ కూడా విశ్రాంతినిస్తాడు కానీ ఈయనకి మాత్రం విశ్రాంతి అనేది లేదు ఎప్పుడూ మెలకువగానే ఉంటాడు ఆయనకి నిద్రలు లేవు అలాగే మెలకువలు కూడా లేవు పైగా ఆయన జ్ఞాన స్వరూపుడు జ్ఞానం ఎప్పుడూ కూడా జాగరణశీలమై ఉంటుంది నిత్యం మెలకువగా ఉండే పరమేశ్వరుడిని మనం భావన చేసేటప్పుడు ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ రోజున మనము జాగరణ వ్రతం చేసి అనేక పాపాలను పోగొట్టుకుంటాము రాత్రిపూట మెలుకువగా ఉండడం అంటే ధ్యాన స్థితిలో ఏకాగ్రముగా ఉండటము నిద్ర అంటే తెలియని లక్షణం మెలకు అంటే తెలిసిన లక్షణం ఏమీ తెలియని అజ్ఞానావస్థ కాకుండా పూర్తి జ్ఞానావస్థలో ఉండాలి అనేది తాత్వికమైన అంతరార్థం ఇదే జాగరణలో ఉన్న పరమార్థం ఉపవాసం సాధారణంగా ఉపవాసం అన్నప్పుడు ఆహార విసర్జనం ఉపవాసంగా చెప్పబడింది ఇది ఒక పెద్ద తపస్సు ఎందుకంటే మానవుడికి ఆహారం మీద ఒక మొహం ఉంటుంది దానిని నిగ్రహించడం వల్ల జన్మ జన్మాంతరాలుగా మన శరీరంలో సంచితమై ఉన్న పాపాలు పోతాయి బాహ్యార్థంలో ఆహార విసర్జన వల్ల మనం శుద్ధి అవుతాము శుద్ధి అయితేనే సిద్ధి కాబట్టి ఉపవాసం అనేది చాలా ప్రధాన వ్రతంగా పురాణాలలో అనేక రకాలుగా చెప్పారు ఉపవాసం చేసేటప్పుడు వారి వారి శారీరక అవస్థలను అనుసరించి ఉపవాసాలు చెప్పారు కొంతమంది జలం కూడా పుచ్చుకోకుండా కటిక ఉపవాసం చేస్తారు అది వారి శారీరక స్వస్థతల మీద ఆధారపడి ఉంటుంది మనము మొండికి పోయి మన శరీరాన్ని బాధ పెట్టకూడదు అలాగని శరీరాన్ని సుఖపెట్టే ప్రయత్నంలో అసలు సాధన చేయకుండా ఊరికే ఉండకూడదు ఆహార నియంత్రణ అయినా చేయగలగాలి రుచి కోసం చూడకుండా మనము సాత్వికమైన పలహారమో క్షీరమో తీసుకొని ఉపవాస దీక్ష చేసుకోవచ్చు ఆహార నియంత్రణ మెలుకువ ఈ రెండింటితోనే మహాశివరాత్రి ఆరాధన చేయాలి అలా ఒక్క శివరాత్రి నియమబద్ధంగా చేసినప్పటికీ సంవత్సరకాల శివారాధన చేసిన ఫలితం లభిస్తుందని శాస్త్రంలో చెప్పారు మనము మహాశివరాత్రి నోడు ఉపవాసము జాగరణ మాత్రమే కాకుండా శివుడికి అభిషేకం చేసి బిలోవత్రంతో పూజిస్తాము మనము విగ్రహాన్ని స్పర్శించడం ద్వారా భగవంతుడిని పూజించుకునే గొప్ప మార్గం అభిషేకం అందులోను శివుడిని అభిషేక ప్రియుడు అని అంటారు పళ్ళు పూలు ఏవి దొరక్కపోయినా కాశిని బిల్వపత్రాలతో పూజించి లింగానికి అభిషేకం చేస్తే తృప్తి పడిపోతాడు భోలాశంకరుడు శివలింగం గుడిలో ఉంటే నిరంతరం పైన ధారాపాత్ర నుంచి నీటి ధార పడుతూనే ఉంటుంది అభిషేకించిన తర్వాత శివుడిని బిల్వపత్రంతో మనం శివరాత్రి రోజు పూజిస్తాము మూడు కొసలుగా చీలి చూడగానే త్రినేత్రుడిని గుర్తు తెచ్చే బిల్వం మన దేశంలోనే పుట్టిన ఒక ఔషధ వృక్షము బిల్వ వృక్షం ఎదిగేందుకు ఎలాంటి ప్రత్యేక వాతావరణం కూడా అవసరం లేదు కోసిన తర్వాత కూడా సుదీర్ఘకాలం నిల్వ ఉండే ఈ దళాలు ఆరోగ్యపరంగా దివ్య ఔషధాలు అందుకే బిల్వ పత్రానికి మృత్యువంచనము అన్న పేరు కూడా ఉంది బిలవదళాలు సుదీర్ఘ కాలం పాటు శివలింగం చెందనే ఉన్నా ఆ చుట్టుపక్కల వాతావరణాన్ని శుద్ధి చేస్తాయే గాని గాలిని కలుషితం చేయవు అందుకనే ఈ మహాశివరాత్రి నాడు ఉపవాస జాగరణలు చేస్తూ శివుడిని అభిషేకించి బిల్వ ఆయన్ని పూజిద్దాము